ఎగ్జిబిషన్స్లో ఈ రకపు మ్యాజిక్ వాటర్ ఫ్లోను మనం చూస్తుంటాం గాలిలో తేలుతున్న కొమ్ము చెంబు నుండి టేబుల్పై పెట్టిన కప్పులోనికి నీళ్లు పడుతూ ఉంటాయి గాలిలో తేలుతున్న పంపులోనికి నీరు ఏ విధంగా వస్తున్నది అన్నదే చిత్రమైన ప్రశ్న దీనినే మన దగ్గర ఉన్న వస్తువులతో తయారు చేసి చూపించవచ్చును ఒక ట్యాంక్ లాంటిది సీడీ బాక్స్ తీసుకుని దాని క్రింది భాగంలో కన్నమ చేయండి అలాగే ప్లాస్టిక్ సీసా తీసుకుని క్రింది ప్రక్కన ఒక కన్నము పైన మూతకు ఒక కన్నము చేయాలి మూత యొక్క కన్నము నుండి పొడిగాటి గ్లాస్ట్యూబ్ను దూర్చండి ఇప్పుడు మొదట తయారు చేసిన బాక్స్ కన్నమునకు బాటల్ కన్నమునకు కలుపుతూ మెత్తటి ట్యూబ్ను అమర్చాలి ఆ ట్యూబ్ చివర బాటిల్లో ఉన్న గ్లాస్ గ్లాస్ట్యూబ్లోనికి వెళ్ళునట్లు అమర్చాలి ఏ రంధ్రము నుండి నీరు కారకుండా జాగ్రత్తగా తీసుకోవాలి గ్లాస్ ట్యూబ్ రెండవ చివర ట్యాప్ కాక్లోనికి దోర్చవలను పంప్ గాలిలో వేలాడదీయవలను ట్యాంక్ ఎత్తులో పెట్టి నీరు పోసినప్పుడు నీరు ద్వారా బాటిల్లోనున్న ట్యూబ్లోనికి ప్రవేశించి ఒత్తిడి వలన పంపు ద్వారా గాలిలో వేలాడుచున్న పంపు సీసాలోనికి నీరు పడుతున్నట్లు కనిపిస్తుంది